ఇక్కడ మీరు చూస్తున్న వీడి పేరు వంశీ. వీడు చాలా కమర్షియల్. ఎంత కమర్షియల్ అంటున్నానో మీరే చూడండి. మీ స్టోరీ అంటే తెలుసుకున్నాం. వీడు చూడడానికి ఇలా ఉన్నాడు కానీ వీడు ఎందుకు ఏడుస్తున్నాడో మీకైనా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి. అయ్యో, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాడు వస్తే ఈసారి అడ్రస్ మార్పిద్దాము, కంప్లైంట్ చేద్దాంలే. వంశీ ఎక్కడ వెళ్ళాడు? సరే, వాడు వస్తేనే చెప్పేసి పంపిద్దాం, అట్లా అడ్రస్ మార్పిద్దాంలే. మనము వాడు వచ్చినాక పంపిన రేపుకి అడ్రస్ మార్పిద్దాం, చేంజ్ చేద్దాం అట్లా. సరేనా? వంశీ ఏం లేదబ్బా, బిజీ ఏం లేదు కానీ ఇంట్లో సిలిండర్ అయిపోయిందంటప్ప. పోయి గోడలు పోయి బుక్ చేసి అడ్రస్ మార్పించుకున్నాడప్ప. 2 నెలల నుంచి వాడు ఏం చేస్తున్నాడు ఏమో తెలియదు కానీ అడ్రస్ రావడం లేదు. మొన్న పోయి తెచ్చుకుంటున్నాము, పోయి తీసుకుని రాను. సరేనా, తెస్తాను. 100 రూపాయలు ఎక్కువ. ఎందుకు రా 100 రూపాయలు? వాడు రావడం లేదన్నా కదా, మన పిల్లడనే చెప్పేది. పోయి తీసుకుని రాకుండా బయట తిరిగేవన్నా, నాకు ఖర్చులు ఉంటాయి. ఆ మాత్రం ఖర్చులు ఉండకపోతే ఎట్లా నా పిల్లలకి? అవునా, సరే సరే, ఇస్తాలేనా, పోయి తీసుకొని రాను. సరేనా, సరే. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను వంశీ. కాదు వదినా, ఊరికి పోతున్నాం టూర్కి. ఒక 500 అట్లా ఉంటాయి కదా. టూర్ పోతున్నాం అర్జెంట్. చూడన్నా, ఆ డబ్బాలో ఈ డబ్బాలో తెచ్చుకున్నట్టున్నావు. చిల్లర వద్దు నాకే, ఒక 500 600 కావాలన్నా. మిషన్ కుట్టింటావు, ఆ డబ్బాలో పెట్టింటావు, ఆ డబ్బాలో పెట్టింటావు. నీకు లేకుండా ఉంటాయి నా ఇంట్లో. హలో, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏడున్నాను. స్కూల్ దగ్గర కాలేజ్ ఈ వంశీ ఏంటి ఈ మధ్య ఎక్కువ ఫోన్లో అమ్మాయితో మాట్లాడుతున్నాను? ఎవరేంటుంది అమ్మాయి? ఎవరో అమ్మాయి దొరికింటుంది. వీళ్ళన్నయ్యకి తెలిస్తే వీళ్ళన్నయ్య ఎంత కోపం అవుతాడో ఏమో. వీళ్ళన్నయ్యకి తెలియకుండా వీడు ఏమేమో చూస్తున్నాడు. ఈ మధ్య వంశీ ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నాను. మీరు గమనించారా? ఫోన్లో మాట్లాడుతున్నాను. వాడు ఇంట్లో ఏ పని చెప్పినా సరిగ్గా చేయడు. ఎప్పుడు డబ్బులు అడుగుతూనే ఉంటాడు. అవునవును, నాకు కానీ ఈ మధ్య సిలిండర్ పాపం మొన్న చెప్తే వాడు 100 రూపాయలు అడిగినాడు. అవసరం అడిగినప్పుడల్లా ఇస్తున్నాను. గమనిస్తున్నాను. ఇంకా మన పిల్లడు ఇలా అయితే చెడిపోతాడు కదా. లేదు, నేను కానీ గమనించాను. ఇందాక నిన్న పైన చూశాను, వాడు ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నాడు. సరే సరే, వాడు కిందికి రాని నిదానంగా వాడి గురించి మాట్లాడి, లేదంటే వాడు పిల్లడు చెడిపోతాడు, వాడు కాలేజ్కి వెళ్ళంటే కాలేజ్కి కూడా సరిగా వెళ్ళకోకుండా ఎక్కడెక్కడ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారంట. నా పక్కింటి ఆంటీ చెప్పింది నాకు, మీ పిల్లోడు కాలేజ్కి వెళ్ళకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇలా అయితే ఎలా అండి, కొంచెం వాడికి అర్థమయ్యేలాగా చెప్పండి. లేదు, ఈ మధ్య నేను డబ్బు ఎక్కడంటే అక్కడ డబ్బు కానీ మా ఫ్రెండ్స్ దగ్గర కానీ డబ్బు ఏమో అప్పు చేసినాడు అంట. నీ దగ్గర ఇప్పించుకున్నాడు, నా దగ్గర ప్రతి దానికి అడుగుతున్నాడు. రాని వాడు కిందికి వచ్చినాక భోజనానికి వస్తారు కదా, కిందికి వచ్చినాక మనతో మాట్లాడతాం. ఏమప్పా ఏమి నీ పరిస్థితి ఏమి మాట్లాడతాం, సరేనా? సరే, కిందికి వచ్చినాక మాట్లాడతాం. అది ఉందనేనా, అర్జెంట్ బయటికి పోనా? ఎందుకురా కావాలన్నా అర్జెంట్ బయటకు పోనా? అదే అర్జెంట్ ఏమి డబ్బులు అంటే ఏమి నీకు లెక్క లేకున్నట్లు అయిపోయింది. ఏమి ఏమిటి నీకు ఏం అవసరం? నీకు డబ్బులు అన్ని అయిపోయినాయి, చెప్పని అన్ని అయిపోయినాయి. డబ్బులు ఏమి నీకు డబ్బులు అంటే ఏమి? ఈ మధ్యని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి మీ వద్ద చూసే. నువ్వు 24 గంటలు ఫోన్ చేసేది, డబ్బులు అప్పులు చేసేది, ప్రతిదానికి డబ్బులు అడిగేది. డబ్బులు అయితే పని చేయవు. ఒక్కసారి ఎట్లా నమ్మమంటావు నువ్వు? నువ్వు చేసే పనికి నిన్ను ఏం చేయాలని నేను అర్థం కావడం లేదు. ఏం పని చేసినా పని పని ప్రతి దానికి డబ్బులే, ప్రతి దానికి డబ్బులే. ఈ మధ్య ఫోన్లు ఎక్కువ అయిపోయినాయి నీకు. ఫోన్లు 24 గంటలు ఫోన్లు మళ్ళీ నేను అబ్జర్వ్ గమనించాను. నేను పై చూశాను, ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నావు? అమ్మాయితో అమ్మాయిని ఎవరు లేదన్నా, ఫ్రెండ్ ఫోన్ చేసినా. అవునా, సరే. మరి ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక 500 కావాలి అర్జెంట్. ఏమిటికి చెప్పలేదు? లాటరీ లేవప్ప, నా దగ్గర డబ్బులు లేవు. ఎట్లా పడతాది ఒకసారి? నువ్వు తిట్టుకో, ఏమన్నా చేసుకో, ఏమన్నా నడుచుకో, ఏమన్నా అనుకో. నేనేమన్నా నా ఓటు 500 ఇట్లా చూసి నాకు ఇంత చేసినా నేనేం అనలేదు. ఇది ఒక్కసారి ఇస్తాను చూడప్ప నేను, తర్వాత నీకన్నా తర్వాత చెప్తాను. మీ వదిలితో ఇప్పించుకొని పో, నీకు చాలా పనులు ఉన్నాయి. ఇది ఒకసారి తీసుకో, నీకన్నా తర్వాత చెప్తాను. నీ వదిలితో ఇప్పించుకోపో. హలో, కావాల్సిందే పెళ్లి చేసుకుంటున్నావా? అదే వేరే వాళ్ళు చెప్పిరి, ఇంత తిరిగి ఇంత చేసినా కానీ మా ఇంట్లో వాళ్ళతో మా ఉదయంతో మనతో డబ్బులు ఇప్పించుకున్నా ఇదంతా వేస్ట్ అన్నా. ఎంత మోసం చేసినావు అదే నువ్వు? ఎంత నీకోసం ఎంత ఖర్చు పెట్టినాను అంతేనా? ఎన్ని డబ్బులు పెట్టినా ఏ పంది నీకే సిగ్గులెక్కను. మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు, కడుపుకి అన్నం తింటావు, ఇది తింటావు. నువ్వు ఫోన్ పెట్టే ఇంకా అడుగుముందా? ఏమైంది? ఏం లేదన్నా. అది ఎందుకు ఏడుస్తున్నావు? లోపల ఏం బయట ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? లైఫ్ లవ్ ఫెయిల్యూర్. ఎవరు ఎప్పుడు లవ్ చేసినావు? ఏమి కథ? ఏమి నాకు అర్థం కాలేనా? నీకోసం ఎన్ని మీరు మీ వద్ద అడిగినప్పుడు డబ్బులు చేస్తుంటే లవ్ ఫెయిల్యూర్ అంటావు. లవ్ ఫెయిల్యూర్. కూర్చో కూర్చో. ఏమైంది కథ చెప్పు? ఏమైంది? ఎవరు ఏమి ఏం కథ? నీ కథ ఏంది? యాపిల్లా? ఏమి ఎవరు చేస్తున్నావు? డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఎవరి కోసం పెడుతున్నావు? మీకోసం నేను మీ వదిన ఎంత కష్టపడి చేస్తున్నాము. బాగుండాలప్ప నువ్వు ఇట్లా చేసే. ఇట్లా పను ఏంది? అది ఎవరు ఇచ్చిపోయినారు? మనకి ఏం కోటి రూపాయలు లాటరీది? కోటి రూపాయలు చెక్ తొలగింది. అవునా, నువ్వు ఇప్పటి నుంచి పని చేసే అవసరం లేదా? డబ్బులు పని చేసే అవసరం లేదు. చదివినా నువ్వు నేను అందరూ ఆ పాప ఏదో బాధపడతానంటే లవ్ ఫెయిల్యూర్ అంటే ఆ పాపతోదైనా చిల్లర వాళ్ళంతా చాలు వదిలింది. నువ్వు ఉన్నావు, వీళ్ళుంటే చాలు. నాకు ఎవరు వద్దు. ఇంకా కోటి రూపాయలు చెక్ తొలగింది ఇంటికన్నా. సరేనా, డబ్బు వచ్చిందని నువ్వు అట్లా అనుకోది. డబ్బు వచ్చినా కానీ మనం కష్టపడి బాగుండాలి, బాగా చేసుకోవాలి. యా పాప జోలికి పోవద్దు, యా ఆడపిల్లని నమ్మద్దు. ఏమంటున్నానా? డబ్బు ఏం ఖర్చు పెట్టద్దు. ఓకే ఓకే, బాగుండు, బాగుండాలన్నా. బాగుందాం, అందరూ బాగుందా? సరే సరే.